రైట్ బాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడ కార్యక్రమంలో ఉన్నట్టున్నారు? ఎక్కడ బయట ఉన్నారా? ఆ కార్యక్రమంలో ఉన్నా సార్. నేను ఇలా రేపటి ఈ రోజు రేపటి కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ దాని మీద ఉన్నాం సార్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఎందుకు మరి దానిపైన ఎందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అధికారంలోకి రారని మీరే చెప్తున్నారు, ఎట్లాగో మళ్ళీ మీరే వచ్చినా కానీ ఉచిత కరెంట్ మీరే ఇస్తారు కదా, ఎందుకు భయం మీకు? మీకు అదే విధంగా ఏపీఎన్ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, అదే విధంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక స్పష్టమైనటువంటి ఒక వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ స్పష్టమైన వైఖరి గురించి ప్రజలకు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ ఇంట్లో పిల్లలంటే రిటైర్డ్ తరాలు చూసి పిల్లల్ని ఇవ్వాలంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలన్నా 60 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ఎట్లా ఆగమైందో ఒకసారి ప్రజలకు తెలియాల్సిన అవసరం. వీరి పరిపాలనలో తెలంగాణ ఏమైందంటే ఆత్మహత్యల తెలంగాణగా మారింది, అంధకారంలోకి తెలంగాణ పోయింది. అదే విధంగా ఇప్పుడు కరెంటు కడిసి చనిపోయే దుస్థితి ఉండేది. అటువంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణను ఇలా కేసీఆర్ నాయకత్వంలో, ఇలా గతంలో వీరు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 7 గంటలు 6 గంటలు 8 గంటల టైం కరెంట్ ఇస్తే మా ఎక్కువ, కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఒక విజనరీ లీడర్షిప్ ఆధ్వర్యంలో సుమారు 24 గంటల కరెంటును ఇలా రైతాంగానికి ఇస్తా ఉంటే ఏ విధంగా తానా సభలో రేవంత్ రెడ్డి గారు ఇలా 3 గంటలు సరిపోతుందని మాట్లాడుతారండి? ఇప్పుడు మేము ఇలా 3 గంటలు సరిపోతుంది అంటే నష్టం వాళ్ళకే కదా. ఆత్మకూరు మండలంలో రైతు ధర్నాలో ఉన్నాం మేము, రైతు ధర్నాలు వారు అడిగినాం. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఒక ఎకరానికి గంట సరిపోతా మీరు పెట్టిద్దని చెప్పి అడిగినాం. ఎకరానికి గంట సరిపోతా అంటే తలకాయ లేనట్టే సార్ ఎట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి చెప్పి రైతులు అంటా ఉన్నారు. ఇలా అందరూ కూడా ఇల్లు లో మీరు కూడా చూడొచ్చు. కానీ అనేది ఏంటంటే 3 ఎకరాలకు గంట సరిపోతుంది కరెంటు, ఆయన వ్యవసాయం మీద అవగాహన ఉన్నదా? అసలు వ్యవసాయం చేసిర్రా మరి ఇలా రైతు బిడ్డనేనా? కాబట్టి ఇలా రైతు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా మేము భావిస్తా ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో వాళ్ళు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు, అక్కడ కూడా ఒకవేళ తెలంగాణకు 24 గంటల కరెంటు ఒకవేళ మేనిఫెస్టోలో పెడితే ఆ రాష్ట్రాల్లో కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతం 24 గంటల కరెంటు సిద్ధాంతం కాదు, వాళ్ళు 9 గంటల సిద్ధాంతం, 8 గంటల సిద్ధాంతం. కాబట్టి ఈ 9 గంటలు కూడా మర్చిపోయి 3 గంటల సిద్ధాంతానికి వచ్చారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని మేము చెప్తా ఉన్నాం. తప్పే ఉంటుంది, ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మేము ఉన్నాం, మా బాధ్యత. ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాకు ఓట్లు ఏమంటా ఉంది, మాకు అధికారం ఏమంటా ఉంది? అధికారం మీకు ఇస్తే ప్రగతి భవన్ కూల్చేస్తుంది కా, అధికారం మీకు ఇస్తే సెక్రటేరియట్ ని మారుస్తుంది కా, మీకు అధికారం ఇస్తే ధరని రద్దు చేస్తుంది కా, ధరని ద్వారా వచ్చిన నష్టమైంది తెలంగాణ రైతాంగానికి ఇలా అడుగుతా ఉన్నాం, మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రజల నుంచి డిమాండ్ ని కోరుకుంటా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాము. ధరణి ద్వారా ఏమొచ్చిందంటే తెలంగాణలో ఇలా 65 లక్షల మంది రైతాంగానికి సమగ్ర భూ రికార్డుల సర్వే చేసి ఇలా 73 వేల కోట్ల రైతు బంధువులు మేము ఏరగలిగినాం. అదే క్రమంలో ఇలా ఏదైతే రైతాంగం సంబంధించి ఇలా 5 వేల కోట్ల రుణమాఫీని చేయగలిగినాం, 17,500 రుణమాఫీని చేయగలిగినాము, 5 వేల కోట్ల రూపాయల బీమా అందించగలిగినాము, అదే విధంగా 49,318 కోట్ల రైతు బంధును అందించగలిగినాము. ఈ రకంగా 1,61,218 కోట్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు పెట్టగలిగినాము, 1,21,218 కోట్ల ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టగలిగినాము. ఈ రకమైనటువంటి ఒక ఆలోచన విధానం కోసం ధరణి తీసుకొచ్చినాం. ఆ ధరణిలో భూ రికార్డుల సర్వే ఉంది, ఏ రైతు కంది వేస్తా ఉన్నాడు, ఏ రైతు వరి వేస్తా ఉన్నాడు, ఏ రైతు మినుములు వేస్తా ఉన్నాడు, ఏ రైతు పెసర్లు వేస్తా ఉన్నాడు, ఏ రైతు దగ్గర ఎంత మెట్ట ఉంది, ఏ రైతు దగ్గర ఎంత మాగాని ఉంది అనేటువంటి ఒక విధానాన్ని సమగ్ర పూర్ణ సర్వే ద్వారా ధరలో పొందుపరిస్తే ధరని రద్దు చేస్తామంటారు. ధరని రద్దు చేయడమంటే మరి ఇవాళ ఎన్ని కూడా రద్దు చేయడం అన్నట్టేనా? అదేవిధంగా 2016 పింఛన్ కూడా తీసేస్తారా మీరు? రేపు కరెంటు 3 గంటలు అంటున్నారు, ఎందుకు 3 గంటలు ఇస్తా అంటారు? 24 గంటల కరెంటు చేత కదా మీకు? అంటే మీ రాష్ట్రాల్లో ఒకసారి మీరు రేవంత్ రెడ్డి గారు పూర్తి బయట విననట్టున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విననట్టున్నారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా విననట్టున్నారు. బాలరాజు గారు ఒక్కసారి ప్లే చేద్దాం, ఒక్కసారి బయట ప్లే చేద్దాం పూర్తిగా. నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా? కంటిన్యూ చేస్తారా? రైతు బంద్ వస్తుంది, కంటిన్యూ చేస్తారా? బంద్ చేస్తారా? తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున చిన్న సన్నకారు రైతులు, 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అనేది 1 గంట సార్. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు సార్.
టోటల్ గా ఒక 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ కట్టు మరి వ్యవసాయ 24 గంటల అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కాలంలో మా చంద్రశేఖర్ రావు గారు ప్రజల్ని మభ్య పెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదు అని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. రైట్ బాలరాజు గారు విన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పే చేసిన ఏదైతే విజువల్ ఉందో ఆ విజువల్ లో స్పష్టంగా చెప్పినాడు 3 ఎకరాలకు 3 గంటలు సరిపోద్దని. 24 గంటల కరెంట్ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. రైట్ రామోహన్ గారు ఒక్కసారి అధికారం వస్తే 3 గంటల కరెంట్ ఇస్తాము అని చెప్పినట్టే కదా సార్. ఇంకో అంశం కూడా చెప్పినారు 8 గంటలు సరిపోతున్నారు. గతంలో 9 గంటలు మీకు ఎందుకు ఇవ్వాలా? 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల ఏముంటుంది తెలంగాణ తెలుసా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచిత కరెంట్ మాఫీ చేస్తారా రేపు? ఇండియాకి వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత కాదు బాలరాజు గారు, రేపు హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇటు తెలంగాణకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉచిత కరెంటును మాఫీ చేస్తారా, తీసేస్తారా? ఏంటి ఉచిత కరెంటును తీసేస్తారా? ఉచిత కరెంటు పథకాన్ని తీసేస్తారా? వాళ్ళు అన్నది అదే కదా, ఇప్పుడు తీసేస్తారా? కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అది అంటున్నారు. ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ధర్నా చేయమని చెప్తున్నారు కదా, ఆయన కూడా కేటీఆర్ గారు 100% అండి. అవును, ఇప్పుడు మీకు పథకాలన్నీ తీసేస్తాము ఇవన్నీ అంటే వాళ్ళకే కదా నష్టము, మీకు లాభమే కదా అది. ఎవరికి నష్టము ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీకే కదా నష్టము, లేరు కదా రారని మీరు చెప్తున్నారు కదా. ఆ పార్టీ అధికారంలోకి రాదు, మేమే ఉంటాము అని మీరు చెప్తున్నారు కదా. రేపు వచ్చి వాళ్ళు వచ్చి ఏం తీసారు కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళు అధికారంకి వస్తున్నారా అధికారంలోకి రాదా అనేది మాకు సమస్య కాదు. ఒక రాజకీయ పార్టీగా, ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ తెలంగాణను మరమ్మతులు చేసి తెలంగాణ రైతాంగాన్ని సమాజాన్ని బాగుపడుతున్నటువంటి ఒక బాగుపడతానని ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీగా మేము బాగు చేస్తా ఉంటే మీరు బొందెత పెడతారు అంటున్నా. ధరణిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు లేవు కావచ్చు, ధరణిలో ఏ చిన్న మార్పు కావాలన్నా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన తంబు పెట్టి ఓపెన్ చేయాలి, అప్పుడే మార్చాల్సి వస్తుంది. దానికోసం కలెక్టరేట్ దగ్గర భూమి ఉంది, ఎంతమంది తీసుకున్నారో తెలుసా మీకు? ధరణి ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఒకసారి అంటున్నాం. ధరణి ద్వారా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ సార్ ఇప్పటికీ చూడండి, మార్పులు చేర్పులు జరుగుతున్నవి ఎంఆర్ఎల్ దగ్గర, ఎంతమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు చూడండి. మార్చుకోవడానికి రైట్ రామోహన్ గారు ఒక్క నిమిషం రామోహన్ గారు, బాగాలేదు రేవంత్ రెడ్డి పార్టీ, బాగాలేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానం, బాగాలేదు రామోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదు. ఓకే రామోహన్ గారు, మీ ముఖం బాగాలేక తెలంగాణ ప్రజలు అర్థం పాలకొడతాం. రైట్ రామోహన్ గారు, తెలంగాణ ప్రజలు అర్థం పాలకొడతాం అంటున్నారు.